పార్టీ ఎక్కడ బలంగా ఉందో ఎక్కడ బలహీనంగా ఉందో అనేది దాదాపుగా ఒక సర్వే ద్వారా ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకున్న నేపథ్యంలో దాదాపుగా ఒక ఫైనల్ అంచనాకి అయితే వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్రలో గతంతో పోల్చుకుంటే కాస్తంత బలం తగ్గింది అనేది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు ఒక 4 సర్వేల ద్వారా అందిన రిపోర్ట్ అంట. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో బలం పెంచే కార్యక్రమం, ఉత్తరాంధ్ర నుంచే ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రచారం కూడా మొదలు పెట్టబోతున్నారు. రేపు 27వ తేదీ నుంచి ఆయన సమర శంకారావం అక్కడి నుంచే పూరించబోతున్నారు. ఎన్నికల శంకారావం లాస్ట్ ఎన్నికలకు ముందు కూడా సమర శంకారావం పూరించారు జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు అలాగా కొన్ని చోట్లే చేశారు, ఎక్కువ చోట్ల చేయలేదు. భారీగా జనం అయితే వచ్చారు, భారీగా జనం వచ్చేవారు. అలాగే అక్కడి నుంచే కొన్ని పథకాలను కూడా అనౌన్స్ చేసేవారు. ఇప్పుడు కూడా రేపు 27వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అఫీషియల్గా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ప్రకటించారు. 27వ తేదీ నుంచి 2024 ఎన్నికల ప్రచారం, ఎన్నికల సమర శంకారావం ఉత్తరాంధ్ర నుంచి పూరించబోతున్నారు. అక్కడ కాస్తంత వైసీపీ బలహీనంగా ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు ఉత్తరాంధ్రకు ఏం చేస్తారు, ఈసారి అధికారంలోకి వస్తే ఎటువంటి ప్రత్యేక అభివృద్ధికి ఉత్తరాంధ్ర సిద్ధం కాబోతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబోతున్నారట.